చిలకలపేట మాజీ మంత్రి పత్తిపాటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అమరావతి రాజధాని కదిలించలేరని పేర్కొన్నారు. రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం ఎక్కడా లేదని అలాంటి ప్రభుత్వం మనుగడ సాధించలేదని మండిపడ్డారు. రైతుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి అమరావతి పోలవరం రెండు కళ్ళు వంటివని వాటిని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని అన్నారు. బేషరతుగా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జైల్ బరో కార్యక్రమానికి అమరావతి జేఎస్సి పిలుపు మేరకు దానికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ధర్మిల ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసినటువంటి కుట్రతో అందరిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు, అక్రమ అరెస్టులతోటి అమరావతి రాజధానిని తరలించలేరు. ఈరోజు మీ యొక్క దురాలోచన కావచ్చు, అవగాహన లోపం కావచ్చు, ఈరోజు అక్రమంగా ఎన్ని రోజులైనా మీరు అరెస్ట్ చేయగలరేమో కానీ అమరావతిని ఇంచి కూడా కదిలించలేరు. దళిత రైతులను అరెస్ట్ చేశారు. రైతులకు బేడీలు వేసినటువంటి సంఘటనలు ఈ దేశంలో ఎక్కడా లేవు. రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం ఎక్కడా మనుగడ కొనసాగించలేదు. రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని రైతులు మహిళలే ఈరోజు ఇంటికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు ఎన్నికలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రెండవది, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరిని అరెస్ట్ చేశారు. రైతుల్ని బేషరతుగా వదిలిపెట్టచ్చు కదా, ఈ అక్రమ అరెస్టులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కన్నా బేషరతుగా రైతుల్ని రిలీజ్ చేయాలి. ఏదైతే మీరు అక్రమ కేసులు పెట్టారో ఉద్యమాన్ని అణచివేయాలనేటువంటి కుట్రతో దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ అక్రమ కేసును కూడా ఉపసంహరించుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దళిత రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎక్కడా చూడలే ఇది దేశంలో. ఈరోజు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అధికారం ఉందగాదాని ఏదైనా చెల్లుబాటు అవుతుందనేటువంటి ఒక దురాలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏది చెప్తే అది చేసి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులు ఇబ్బంది పడకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే శక్తి లేదు. పోలవరాన్ని 20,000 కోట్ల రూపాయల అంచనాని తగ్గించినా ఈరోజు కేంద్రం మీద కానీ కేంద్రంతో పోరాడటం కానీ కేంద్రం నుంచి సాధించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. 30,000 కోట్ల రూపాయలు తగ్గిస్తే ఈ ప్రాజెక్టును రేపు ఏ విధంగా పూర్తి చేయగలరు? 70% తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన పోలవరం ప్రాజెక్టు సంవత్సరంన్నరైనా 2%కు మించి పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు అనేటువంటిది ఒక జీవనాడి ఈ రాష్ట్రానికి. 13 జిల్లాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా త్రాగునీరు సాగునీరు ప్రాజెక్టుకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుని ఈరోజు మీరు నిర్వీర్యం చేస్తేనో నిర్లక్ష్యం చేస్తేనో ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం జరుగుతుంది. రెండు కళ్ళు లాంటి ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ ఈ రెండు కూడా ఈరోజు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ఈ ప్రభుత్వం పోలవరం సాధించేటువంటి దాంట్లో పోలవరం గతంలో ఆమోదించినటువంటి ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ ఉందో ఆ అంచనాలు ఉన్నాయో 55,000 కోట్లు దాని మీద పోరాడి పోలవరం పూర్తి చేసేటువంటి దానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. 3 రాజధానుల నిర్ణయాన్ని కూడా మార్చుకొని 319 రోజులకి చేరినటువంటి ఈ యొక్క అమరావతి ఉద్యమం, అమరావతి ఉద్యమ రైతులు మహిళలు ఈ ప్రభుత్వానికి ఉసురు తగలక ముందే మనసు మార్చుకొని స్పష్టంగా అమరావతి రాజధాని ఉంటుందని, 3 రాజధానులు ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం ప్రకటన చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, జైల్లో ఉన్నటువంటి రైతులపై అక్రమ కేసు ఉపసంహరించుకొని బేషరతుగా రైతులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని